Sarath Pappu the Wanderer. Hey buddies, welcome back to our channel. Hope you all are doing good. So in car loki accessories anni iskuntunnanandi. So andaloki oka mukhyamaina accessory entante dash cam. మనకి ఏదైతే ముందు నుంచి ఉంటుందో కదా మనకి రోడ్ కనిపిస్తూ ఉంటుంది, ఫ్రంట్ ఒకటి అండ్ ఆల్సో రేర్ వెనకల నుంచి ఒకవేళ ఏమన్నా వచ్చినా ఏమన్నా గుద్దినా కూడా అది మనకి కనిపించాలి కదా. సో ఆ డాష్ క్యామ్ తీసుకున్నానండి ఫ్రంట్ అండ్ రేర్ రెండింటికి. ఎందుకంటే మనకి కార్కు ఒకవేళ ఏమైనా అయిందనుకోండి, అఫ్ కోర్స్ మన తప్పు లేకపోయినా రోడ్డు మీద వేరే వాళ్ళ తప్పిదం వల్ల మనకి మన కార్కి ఏమైనా అవ్వచ్చండి. సో అందుకనే అలాంటప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉండాలి, లేకపోతే అవతల వాళ్ళు నమ్మడానికి వీలు ఉండదు. ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూసానండి, అందులో ఏంటంటే ఒక ఎద్దు ఒకటి ఇంకొకటి ఏంటంటే గొర్రె ఇవన్నీ వచ్చి పాడు చేసేస్తాయి కార్లని, వాటి కొమ్ములతో కొట్టేసి వాటి నుదురుతో కొట్టి పాడు చేసేస్తాయి. సో అలాంటప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు మనం ఎంత చెప్పినా కూడా నమ్మగలరండి. అందుకనే అలాంటప్పుడు మనకి డాష్ కామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నేను చాలా డాష్ క్యామ్లు చూసానండి, 70mi చూసాను, DDPI చూసాను, ఇంకా చాలా చూసాను, రెడ్ టైగర్ చూసాను, ఇంకా ఏదో వుల్ఫ్ బాక్స్ అంట అది చూసాను, చాలా చూసాను. సో అన్నిటిలోకి నేను ముందు ఏమనుకున్నానంటే ముందు ఓన్లీ ముందు కనిపించేది ఒకటే తీసుకుందాము డాష్ క్యామ్, వెనకలు దక్కర్లేదు అనుకున్నాను. బట్ తర్వాత అనిపించింది మళ్ళీ ఒకవేళ వెనకలది కూడా కావాలంటే మళ్ళీ పెట్టించాలి, అనవసరం మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా అవుతాయి. ఒకేసారి ముందు వెనకలది పెట్టించేస్తే కనుక అయిపోతుంది అని చెప్పి ఇది కొన్నానండి. సో చాలా మటుకు చూశాను. సో ఆఖరికి నాకు నచ్చింది 70mi అండి. ఎందుకంటే నేను వీడియోస్ చూశాను చాలా యూట్యూబ్లో, యుఎస్లో, రష్యాలో, జపాన్లో చాలా చోట్ల ఇదే వాడుతున్నారండి 70mi. సో 70mi యాక్చువల్లీ నేను చూసాను, కొన్నేమో మిర్రర్ కెమెరాస్ ఉన్నాయి, కొన్నేమో డాష్ కెమ్ ఏదైతే మనం విండ్ స్క్రీన్కి పెట్టుకుంటామో కదా అవి ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. సో అందరి నుంచి నాకు నచ్చింది రెండు అండి, ఒకటేమో 70mi A500S, ఇంకొకటేమో 70mi 800S. సో నేను తీసుకుంది ఇదండి. ఇదేంటంటే 70mi A500S ప్రో ప్లస్. సో ప్రో ప్లస్ అంటే మీకు ముందు వస్తుంది, వెనకలు కూడా వస్తుంది, ఫ్రంట్ అండ్ రేర్ రెండు వస్తాయి. సో ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి చూద్దాము ఏమేమి ఉన్నాయో పదండి. సో వీడు ఏదో కొద్దిగా గట్టిగా ప్యాక్ చేస్తాడు నేను, ఎందుకంటే ఇది డాష్ క్యామ్ కదా, సో పాడవకుండా ఉండాలని చెప్పి కొద్దిగా ప్యాకేజింగ్ ఎక్కువ చేసాడు. సో ఇదిగోండి ఇది కనిపిస్తోంది కదా, 70mi డాష్ క్యామ్ ప్రో ప్లస్ ప్లస్ రేర్ క్యామ్ సెట్. సో ఇదండి నేను తీసుకుంది 70mi. ఇది దీనికి ఇవన్నీ వారంటీ ఇచ్చాడు. సో ఇది ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్ ఇస్తాడండి, ఏదైతే మనకి డాష్ క్యామ్ మీద అతికించుకుని మనం ఇది పెట్టుకోవాలి అది ఇచ్చాడు. సో ఈ కోడ్ కనుక మనం స్కాన్ చేస్తే ఆ ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్ ఎలా పెట్టాలో అన్నది చూపిస్తా అన్నాడు. బట్ ఇది నేను పెట్టానండి, ఎందుకంటే బయట షాప్ వాళ్ళతో పెట్టిస్తే వాళ్ళకి పెట్టే అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు నీట్గా పెడతారండి. మనం అంటే కొద్దిగా సైడ్గా పెట్టాం కదా, ఎందుకంటే అది కొద్దిగా వాబుల్ అయినా కూడా క్యామ్ మనకి ఫుటేజ్ అనేది బాగా రాదండి, అన్ని కదులుతూ వస్తాయి. సో అందుకని షాప్ వాళ్ళతో పెట్టిస్తాను, అన్బాక్స్ మాత్రం చేసి చూపిస్తాను. ఇదిగోండి లోపల చూద్దాం ఏమున్నాయో. సో ఓపెన్ చేయగానే మనకి ఇలా ఈ విధంగా రెండు బాక్సులు కనిపిస్తాయండి. సో ఇందులో మనకి ఎలక్ట్రోస్టాటిక్ స్టిక్కర్లు ఇచ్చాడు, ఇంకేదో కొద్దిగా మాన్యువల్స్ ఉన్నాయి. సో ఇదండి మనకి ఫ్రంట్ క్యామ్, ఇదేమో రేర్ క్యామ్. వెనకాల మనం ఎక్కడైతే మనకి వెనకాల స్క్రీన్ ఉంది కదా దానికి అతికించుకుంటాం ఇది రేర్ది. సో దీంతో పాటు వీడు చాలా పెద్ద కేబుల్స్ ఇచ్చాడండి, ఎందుకంటే మనం ముందు క్యామ్ పెడతాం కదా ఫ్రంట్ క్యామ్, సో అక్కడి నుంచి తీసుకొని రావాలి కదా. సో అక్కడి నుంచి మనకి 12 వోల్ట్ సాకెట్కి వెళ్తుంది. సో నా కార్లో 12 వోల్ట్ సాకెట్ ముందు లేదండి, వెనకాల ఉంది బ్యాక్ సీట్లో, అందుకని బ్యాక్ సీట్లో కూర్చొని నేను వీడియో చేస్తున్నాను. ముందు నుంచి సాకెట్లోకి వస్తుంది, అలాగే రేర్ క్యామ్ది ముందు నుంచి యాక్చువల్లీ ఇలా మొత్తం లోపల నుంచే తీసుకొని వెనకాలకి రేర్ క్యామ్కి అటాచ్ చేయాలండి. సో అందుకని కేబుల్స్ ఇచ్చాడు చాలా పెద్దవి. సో ఇప్పుడు ఇవి బ్యాక్ పెట్టేసి అసలు ఇది ఎలా ఫిట్ చేస్తాడు ఏంటి అన్నది షాప్కి వెళ్ళి వాడు ఫిట్ చేస్తాడు కదా అది నేను తీసి చూపిస్తాను పదండి. అలాగే నేను మనకి కార్ ఎక్కడైనా పార్కింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ రోడ్డు మీద పార్క్ చేసినప్పుడు రాత్రి ఏమైనా అవుతుంది కదండి, సో రాత్రి అంతా పార్కింగ్ మానిటర్ చేయడానికి కూడా మనము ఒక హార్డ్వేర్ కిట్ ఉంటుందండి, ఇదే ఆ హార్డ్వేర్ కిట్. ఈ హార్డ్వేర్ కిట్తో మీరు
రాత్రి పార్కింగ్ చేసినప్పుడు కూడా మీరు మీ క్యామ్ తో మొత్తం రికార్డ్ చేయొచ్చు ఏమవుతుంది అని చెప్పి. సో దానికోసం హార్డ్వేర్ కిట్ తీసుకోవాలండి. ఈ హార్డ్వేర్ కిట్ తీసుకుంటే లాభం ఏంటంటే మనకి ఏదైతే ఫ్రంట్ క్యామ్ నుంచి 12 వోల్ట్ సాకెట్ లో వెళ్తుందో కదా వైర్, ఆ వైర్ పెట్టనక్కర్లేదండి. ఇది ఉంటే చాలు, యాక్చువల్లీ ఇందులో కనెక్షన్లు అన్ని వెళ్ళిపోతాయి. సో 12 వోల్ట్ సాకెట్ మనకి ఫ్రీగా ఉంటుంది, మనం ఇంకా దేనికైనా వాడుకోవచ్చు ఆ సాకెట్. ఇప్పుడు ఈ హార్డ్వేర్ కిట్ అన్బాక్స్ చేసి చూపిస్తాను పదండి. సో ఇదేనండి ఆ హార్డ్వేర్ కిట్. సో ఇందులో మనకి వైర్లన్నీ వచ్చాయి. వైర్లన్నీ వచ్చి ఒక ఫ్యూజ్ బాక్స్ ఉంటుందండి, ఆ ఫ్యూజ్ బాక్స్ లోకి కనెక్ట్ చేస్తారు. మీరు కనెక్ట్ చేస్తే మనకి నైట్ పార్కింగ్ ఫుటేజ్ కూడా వస్తుంది. సో ఇదేమో సిపిఎల్ ఫిల్టర్ అండి. ఈ సిపిఎల్ ఫిల్టర్ ఎందుకంటే మనకి ఆ ముందు క్యామ్ పెట్టినప్పుడు మనకి ముందు అన్ని రిఫ్లెక్షన్స్ వస్తూ ఉంటాయి కదా, ఎందుకంటే నా కార్కి ముందు శంకు చక్రం ఇంకా నామాలు ఉన్నాయి. సో అవి అన్ని రిఫ్లెక్షన్లు వస్తూ ఉంటాయండి. సో ఆ రిఫ్లెక్షన్లు రాకుండా ఉండడానికి ఈ సిపిఎల్ ఫిల్టర్ పెడితే కనుక మనకి ఫుటేజ్ అనేది నీట్గా వస్తుందండి. ఆ డిఫరెన్స్ ఏంటో మీకు చూపిస్తాను నేను. ముందు మనం వెళ్ళి ఆ క్యామ్ ఫిక్స్ చేసుకుని వద్దాము పదండి. సో ఇక్కడికి వచ్చానండి మొత్తానికి నా కార్ది డాష్ క్యామ్ పెట్టించుకోవడానికి. సో లోపల పెడుతున్నాడు. ఇది బాగుంది, చక్కగా ప్లేస్ కూడా ఉంది. లోపల ఏదో అవుతుంది ఇక్కడ. బిఎండబ్ల్యూ X1 ఉంది, ఇది నాది. సో కైగర్కి ఈ గ్లో బాక్స్ ఉంది కదండి, ఈ గ్లో బాక్స్ లోపల ఉంటుంది ఫ్యూజ్ బాక్స్. సో అక్కడ ఇవ్వాలి హార్డ్వేర్ కిట్ కనెక్షన్స్ డాష్ క్యామ్వి. సో మనకి బ్లాక్ది ఇక్కడ ఇచ్చేసాడు అండి కనెక్షన్, రెడ్ అండ్ యెల్లో అక్కడ ఇచ్చాడు పాజిటివ్కి. సో మనకి 70 mA ఇది ఉంది కదండి, ఏదైతే ఉందో ఇది. సో దీంతో మనకి కరెంట్ ఫ్లక్చుయేట్ అవ్వదండి. సో లెట్ సి లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో అక్కడ ముందు మనకి రేర్ అండ్ ఫ్రంట్ వచ్చేసాయండి.
సో ఫ్రంట్ వాల్తో పెట్టేశాడు, రేర్ది పెడుతున్నాడు. యాక్చువల్లీ మనం రియర్ క్యామ్ పెట్టుకుంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలండి, ఎందుకంటే వెనకాల దుమ్ము పడుతూ ఉంటుంది కదా. సో ఆ దుమ్ము కనిపించకుండా పెట్టుకోవాలి. సో దానికోసం ఏం చేస్తానంటే ముందు వెనకాల వైపర్ వేస్తాను, వైపర్ వేసి ఎక్కడ క్లీన్ అవుతుందో చూసి అక్కడ పెట్టిస్తాను. సో మొత్తం అంకవుతా మనకి డాష్ క్యామ్ ఇన్స్టాల్ అయిపోయిందండి. సో ఇదిగోండి, ఇలా వైర్ లోపల నుంచి పెట్టాడు. ఇది డైరెక్ట్ కార్ బ్యాటరీకే కనెక్షన్ ఇచ్చాడండి. అండ్ ఇది వచ్చేసి రేర్ రోడ్ వచ్చేసింది. సో ఇప్పుడు దీని ఫుటేజ్ చూద్దామా. ఇదిగోండి, ఇది ఫ్రంట్ ఫుటేజ్, ఇది రేర్, ఇది రేర్ ఫుటేజ్. సో మొత్తానికి అయితే డాష్ కామ్ ఫిట్ అయిపోయిందండి నా కార్ మీద. సో ఇదిగోండి, ఇది డాష్ క్యామ్, ఫ్రంట్ డాష్ క్యామ్. ఇప్పుడు వెనకల్ది చూపిస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ డాష్ క్యామ్ అండి. Aside from my soul,